రండి రండి. నమస్కారం అమ్మా. నమస్కారం అన్నయ్య. మీకోసం ఎదురు చూస్తున్నాను. దోస్త్, నువ్వు పిలవటో నేను రాకుండా ఉంటానా? చూడమ్మా, ఎప్పటి నుంచో పిలుస్తుంటే ఇదిగో ఈ రోజుకి వచ్చాడు. మీ ఇంటికి అనేసరికి ఎన్ని పనులున్నా తర్వాత చూద్దాం, దోస్త్ రమ్మన్నాడని తీసుకొచ్చేశారన్నయ్య. ఏందమ్మా అలా బుంగబూతి పెట్టుకున్నావు? ఈ తాతయ్యని పలకరించవా? నన్ను తప్ప అందరినీ పలకరిస్తున్నాగా, అందుకే బొంగమూతి పెట్టుకున్నా. ఓ అలాగా, నా మనవరాలు అంటే స్పెషల్ కదమ్మా, అందుకే స్పెషల్గా పలకరిద్దామని ఆగేనంతే. ఇదిగో చాక్లెట్లు. సరే మరి, మీ తాతయ్యకి ఏమి ఇస్తున్నావు? మొంగోరు తల్లి. రండమ్మా ఇంట్లోకి వెళ్దాం. కూర్చోండి. బాగున్నారండి? బానే ఉన్నానమ్మా. ఇలాంటి దోస్తు దొరకటం నా అదృష్టం. ఇలాగే మాట్లాడుతుంటారు కానీ నువ్వు వెళ్ళి భోజనానికి సిద్ధం చెయ్యి. అన్ని సిద్ధంగానే ఉన్నాయండి, మీరు మాట్లాడుతూ ఉండండి, 10 నిమిషాల్లో వడ్డించేస్తాను. సరే వెళ్ళు. తాతయ్య, మనం ఒక ఆట ఆడుకుందామా? ఏం ఆట తల్లి? చేతులతోనే ఆడాలి తాతయ్య. సరే తల్లి. ఏది చేతులు స్టాప్ భోజనాలు రెడీ అండి, వచ్చేయండి. వెళ్దాం పద పద తల్లి. రెడీ రాదేవా, కూర్చో. కూర్చోండి. కూర్చోండమ్మా. కూర్చో తల్లి. ఏదో ఆలోచిస్తున్నావు? ఏముంది దోస్త్, ఎమ్మెల్యే బాలకోటి నీకు తెలుసు కదా. అవును, నిన్ను చిన్నప్పటి నుంచి బాగా చూసుకున్నారు కదా, సడన్ గా ఏమైంది? అతనికేమీ కాలేదు.
శంకర్ బాలకోటిని కలిశాడు. వాడి పని మీద కాదు, నీ పని చెరగొట్టే పని చేయమని చెప్పాడు. ఏంటి నా పని? అవును దోస్త్, నీ వెంచర్లో జరుగుతున్న పనులకి అడ్డుకోమని చెప్పాడు. మరి నువ్వేమన్నావు దేవా? ఏంటి దోస్త్, దేవా కబ్జాలు చేస్తాడు, దందాలో చేస్తాడు, దాదాగిరి చేస్తాడు, అంతేకాని దోస్తికి ద్రోహం మాత్రం చేయడు. అడిగింది నీ గురువు కదా. కానీ ఇక్కడుంది నా దోస్త్. గురువు అనే భక్తున్న దోస్తు గుండెల్లో ఉంటాడు. అందుకే చెప్పాను, ఏం చెప్పినా చేస్తాను, కానీ నా దోస్తుకి మాత్రం అన్యాయం చేయనని చెప్పాను. కాదు అని ఎవడైనా ముందుకొస్తే, వచ్చేవాడు ఎవడైనా సరే చచ్చే వెళ్తాడని చెప్పాను. నేనుండగా నిన్నెప్పుడు తాకలేడు, తాకనివ్వను కూడా. వద్దు దేవా, అనవసరంగా నువ్వు నా గురించి కూడా పడకు. వదిలేస్తానని ఎలా అనుకున్నావు? నువ్వు ఎదగాలి దోస్త్. ఆ విషయంలో నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను. అది పొలిటికల్ అయినా నాన్ పొలిటికల్ అయినా, లీగల్ అయినా ఇల్లీగల్ అయినా, దేవా నీ వైపే నిలబడతాడు. వద్దు దేవా, కష్టంతో పైకొచ్చిన వాణ్ణి, కష్టాలు నాకేం కొత్తేమి కావు. నా కోసం నిలబడతానన్నా, నాకు అది చాలు దేవా. నువ్వు గొడవ పడతానంటే నేను ఒప్పుకోలేను. స్నేహం విలువ నాకు బాగా తెలుసు. నువ్వు శంకరం, మీరిద్దరూ నాకు స్నేహితులే. ఆ స్నేహం నాకు ద్రోహం చేసింది. ఈ స్నేహం నా కోసం ప్రాణాలైనా ఇస్తానంటుంది. కానీ స్నేహాన్ని నా స్వార్థానికి వాడుకునే అలవాటు నాకు లేదు. ఈ విషయంలో నువ్వు ఎలాంటి తొందరపాటు పని చేయనని నాకు మాటివ్వు. వర్ష లే, ఏంటే నేను ఇంటికి వచ్చే వరకు ఎదురు చూడాలని తెలియదా, లేక నేనంటే లెక్కలేదా? ఇప్పటి వరకు మీకోసం ఎదురు చూశాను, ఇప్పుడే అలా సోఫాలో కూర్చునేసరికి నిద్ర పట్టేసింది. అబ్బా ఏం నటిస్తున్నావే, నీ నటన కాస్త తగ్గించి ఆమ్లెట్ వేసుకొని తీసుకుని రా,
మందులోకి మంచం కావాలి. ఇప్పటి వరకు తాగి వచ్చారు కదా, అర్ధరాత్రైంది, ఇప్పటికైనా వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. ఏంటి ప్రశాంతత? ఆమ్లెట్ అడిగిన మొగుడికి చికెన్ తెచ్చావనుకో, అప్పుడుంటుంది ప్రశాంతత. సోడా తెమ్మంటే మందు కలిపి తెచ్చావనుకో, అక్కడుంటుంది ప్రశాంతత. అంతేగాని ఇలా ఏడుపు ముఖం వేసుకొని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తే ఎలా ఉంటుంది ప్రశాంతత? మోసుకొని వెళ్ళి ఆమ్లెట్ తీసుకుని రా, నేను మందు తాగుతూ ఉంటా. వదలు. నేను మిమ్మల్ని తాగనివ్వను. వదలని చెప్పానా? వదలకపోతే మర్యాదగా ఉండదు. వదలు. ఏయ్ ఏయ్ వదలు. ఏమైందమ్మా? ఏముంది మామయ్య, తాగొద్దని చెప్పినందుకు మీ అబ్బాయి ఇచ్చిన బహుమానం. ఏంట్రా ఇది, మంచి చెప్తే కొడతావా? ఏ నా మందు బాటిల్ పక్కన కొడితే కొట్టకుండా ఏం చెమ్మంటావు? అది సంగతి. ఈవిడ గారు ఏం చేయకుండానే నా కొడుకు చేయి చేసుకున్నాడా అన్న అనుమానం నాకు అప్పుడే వచ్చింది. అదేంటి కాంతం, తాగొద్దని చెప్పింది, అందులో తప్పే ఉంది? మనం చేయలేని పని ఈ అమ్మాయి చేసింది కదా. అబ్బో, కోడల్ని బాగా వెనకేసుకొచ్చారు గాని ఇంకా తమరు నోరు మూసుకొని ఉండండి. చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది, నీ ఒళ్ళు ఎలా ఉంది అనే దానికి, నీ ఒంట్లో ఎలా ఉంది అనే దానికి అర్థం ఒకటే, కానీ అడిగే విధానంలోనే తేడా ఉంటుంది. వాడితో మందు మాన్పించాలంటే మంచిగా చెప్పాలి, అంతేగాని ఇలా సీసాలు పగలగొడితే గో పగలగొట్టడు. అందులో నా కొడుకు చేసిన తప్పేంటి? నన్ను లోపలికెళ్ళు. మందు లేని ఇంట్లో నాకేం పని? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇంటికొచ్చిన వాడిని ఇంట్లో ఉండనివ్వకుండా తరిమేశావు, ఇప్పుడు హాయిగా కూర్చొని తెల్లవారు లేడు. మీరండి. ఎక్స్క్యూజ్ మీ సార్, రెండు కాఫీలు తీసుకురండి. ఓకే. మేడం, చెప్పండి మేడం.
మీకేం కావాలి? ఇన్ఫర్మేషన్ కావాలి. సారీ మేడం, ఇది కాల్ సెంటర్ కాదు, కాఫీ షాప్. ఓహో, అంత తెలియకుండానే లోపలికి వచ్చామా? అయ్యుండొచ్చు మేడం, అందుకే కదా కాఫీ షాప్కి వచ్చి ఇన్ఫర్మేషన్ అడిగారు. మా దగ్గర దొరకంది దొరుకుతుంది అని ఎలా చెప్పమంటారు? నిన్ను నువ్వు పాపం బతకలేక బతుకు తెరువు కోసం ఏదో ఒక పని చేసుకుని బతికే వాళ్ల మీద కోపం ఎందుకు చెప్పు? అంతేలే మమ్మీ, ఇంట్లోంచి వచ్చేసిన వాళ్ల బ్రతుకు ఇలా రోడ్డు మీదే పడుతుంది. నేనేమీ రోడ్డు మీద పడలేదు. ఎదుటి వాళ్ళని ముంచేసి బ్రతకాలనుకోవడం లేదు. కష్టపడి పని చేసుకుంటున్నాను, గౌరవంగానే ఉన్నాను. ఎంగిలి కప్పులు కడుక్కోవడం కూడా గౌరవమైన బ్రతికే అని ఈరోజే నాకు తెలిసింది. ట్యూషన్స్ పోయాయి, ఆకలితో పస్తులుంటున్నారేమోనని ఎంత బాధపడ్డానో. పర్వాలేదే, ఇలా కాఫీ కప్పులు అందించుకుంటూ హాయిగానే బతుకుతున్నావన్నమాట. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు పచ్చడి మెతుకులతో అయినా హాయిగా కడుపు నిండా తింటారు. ఎందుకంటే అది మేము సంపాదించుకున్నామనే ధైర్యంతో. కానీ మందిని ముంచాలని అనుకున్న వారికి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా తినడానికి జంకుతారు. ఎందుకంటే ఎక్కడ దొరికిపోతామో అన్న భయంతో. మాటలు మర్యాదగా రానివ్వు. మర్యాద ముందు మనవిస్తే అప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి ఆశించొచ్చు. ఇప్పటికైనా ఏం కావాలో చెప్తారా? రెండు స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అమ్మా సీత. సార్. ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు సార్, స్ట్రాంగ్ గా కావాలంట ఇస్తున్నా. చూసావా మమ్మీ, దానికి ఎంత పొగరో, స్ట్రాంగ్ గా ఇస్తుందంట. ఇప్పుడు నేను దానికి ఒక ట్విస్ట్ ఇస్తాను చూడు. పట్ట పగలే చుక్కలు కనిపించాలి. ఏంటి నీకు అంత పొగరు? కస్టమర్స్ తో ఇలాగైనా బిహేవ్ చేసేది? కాఫీ ఇమ్మన్నాను, ఇలా మీద పోయమనలేదు. నిన్ను నువ్వు తిడితే పడ్డానికి మీ ఇంట్లో పని మనిషిని కాదు, కొడితే పడ్డానికి నేను నీ కింద బానిసని కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేసి చేతులు ఎత్తితే ఈ చెయ్యి నరికి ఆ చేతిలో పెడతాను. జాగ్రత్త. ఎంత ధైర్యమే నీకు? నా కూతుర్నే అంత మాట అంటావా? అనవసరంగా నా జోలికొస్తే ఎవ్వరిని వదలను. మమ్మల్ని అంత మాట అంటావా? ఇప్పుడే నీ ఉద్యోగాన్ని తీయించేయకపోతే నా పేరు మహియే కాదు. ఓనర్, ఓనర్! ఏంటి మేడం, ఏమైంది? ఏమైందో కళ్ళు కనిపించడం లేదా? కస్టమర్స్ తో ఇలాగైనా బిహేవ్ చేసేది? సర్వీస్ చేసే వాళ్ళకి సహనం ఉండాలి, నోటి దురుసుండకూడదు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నావు, మాటకి మాట సమాధానం చెప్తోంది. అరే, కాఫీ టేబుల్ మీద పెట్టమంటే మా ఒంటి మీద పోస్తుందా? ఇమ్మీడియట్ గా ఇలాంటి వాళ్ళని తీసేయి, లేదంటే నువ్వు షాప్ మూసుకోవాల్సి వస్తుంది.
సారీ మేడం. సీత ఏంటో ఇక్కడ అందరికీ తెలుసు. మీలాంటి కస్టమర్లు వందల్లో ఉంటారు, కానీ సీత లాంటి అమ్మాయి కోటి మందిలో ఒక్కరే ఉంటారు. ఇలాంటి వాళ్ళని వెనకేసుకొస్తే మీ షాప్కి ఒక్కరూ రారు. ఆ మాట చెప్పే అవకాశం మీకు లేదు మేడం. ఈ సిటీలో కాఫీ తాగేవాళ్ళు మీరొక్కరే లేరు. సీత వచ్చాక మా కాఫీ షాప్కి కస్టమర్స్ పెరిగారు. మీకోసం సీతను మేము వదులుకోలేము. ఎప్పుడు అడిగితే ఇప్పుడు వేస్తా అంటున్నావా? ఎంతవరకు బయట చేశావు? మా అన్నయ్య వస్తే మాట్లాడి పంపించాను. వాడా వాడు నా ఇంటికి ఎందుకు వచ్చాడు? ఎవడు పడితే వాడు రావడానికి ఇదే మన ధర్మసత్రమా? వస్తే వాడితో మాట్లాడడానికి నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? ఎందుకు మాట్లాడావు?